జిల్లాల ఏర్పాటులో చీరాలను జిల్లాగా ప్రకటించాలని జిల్లా సాధన సమితి నాయకులు వినూత్న రీతిలో లక్ష సంతకాల సేకరణ కార్యక్రమాలు చేపట్టారు. శుక్రవారం భవన నిర్మాణ కార్మికులతో వేటపాలెం ప్రైవేట్ స్కూల్ యాజమాన్యమును కుమ్మరి యువసేన ఆధ్వర్యంలో కలిసి సంతకాలు సేకరించారు. చీరాల జిల్లాగా ప్రకటించాలని పదవ తరగతి ఇంటర్ డిగ్రీ విద్యార్థులు గడప గడపకు తిరుగుతూ జిల్లా యొక్క విశిష్టతను వివరిస్తూ సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. చీరాల బస్టాండ్ కూడలిలో ప్రత్యేక శిబిరాన్ని ఏర్పాటు చేసి సంతకాల కార్యక్రమాన్ని నిర్వహించారు. జేఏసీ కార్యదర్శి తాడివలస దేవరాజు, వివిధ పార్టీల నాయకులు, సెయింట్ యాన్స్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులను, కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపక బృందమును కలిసి సంతకాలు సేకరించారు. కార్యక్రమంలో సిపిఐ, సిపిఎం, జనసేన, ఏఐటియుసి నాయకులు మాట్లాడుతూ చీరాల జిల్లా యొక్క ప్రాముఖ్యతను వివరించారు. లక్ష సంతకాలతో చీరాల ప్రజల ఆకాంక్షను రాష్ట్ర ప్రభుత్వానికి వివరిస్తామన్నారు. లక్ష సంతకాల ప్రతులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అందిస్తామన్నారు. జిల్లా సాధించే వరకు ఆందోళన కొనసాగుతుందని తెలియజేశారు. కార్యక్రమంలో సిపిఎం, సిపిఐ, జనసేన, ప్రజా సంఘాల నాయకులు, విద్యార్థులు నిర్మల, కళ్యాణి, రాజేశ్వరి, ధన, నరేంద్ర, మేడా వెంకట్రావు, గూడూరి శివరాం ప్రసాద్, శామ్యుయల్ బాబురావు, సయ్యద్ బాబు, ఊచుకూరి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. కాబట్టి జిల్లా కేంద్రంగా చేసి ప్రజలకు ఉపయోగపడుతుంది, ప్రభుత్వానికి ఉపయోగపడుతుంది, అందరికీ ఉపయోగపడుతుంది. చీరాలని జిల్లా చేయవలసిందిగా మన ప్రభుత్వాన్ని కోరాలి. ప్రభుత్వాన్ని కోరేదానికి మనం చేసేటువంటి చేపట్టిన ఉద్యమం ఉద్యమంగా చెప్పేసి మరి కూడా ఈ యొక్క కన్వీనర్ గారు తాడివలస దేవరాజు గారు అందరికీ మనకి అనేక రకాలైన కొత్త భవనాలు మరియు అన్ని ఉన్నత అధికారులు కూడా చీరాలలో అందుబాటులోకి వస్తారు. కావున ప్రతి ఒక్కరు కూడా ఈ లక్ష సంతకాలు సేకరణ ఎస్ఎస్సి 2019 ఫలితాలలో చీరాల సందీప్ సంచలన ఫలితాలు. హాజరైన వారు 46 మందితో 100% ఉత్తీర్ణత సాధించింది సందీప్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ స్టేట్ ఫస్ట్ గ్రేడ్. 10కి 10 జీపీఏ సాధించిన వారు 4 దీపూజిత, జిఎన్వి కిరణ్మయి, పి అమృత, పి వినీలా. 9.8 జీపీఏ సాధించిన వారు 6, 9.7 జీపీఏ సాధించిన వారు 3, 9.5 జీపీఏ సాధించిన వారు 2, 9.3 జీపీఏ సాధించిన వారు 2, 9.2 జీపీఏ సాధించిన వారు 4, 9 జీపీఏ సాధించిన వారు 3, ప్రతి ఇద్దరిలో ఒకరు. 9 పాయింట్లకు పైగా 24 మందితో విజయ ఢంకా మ్రోగించింది సందీప్ ఇంగ్లీష్ మీడియం స్కూల్. చీరాల వైద్య చరిత్రలో మరో మైలురాయి. పేద మధ్యతరగతి ప్రజలకు శుభవార్త. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ చీరాల నందు తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఎన్టీఆర్ వైద్య సేవ, ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా గుంటూరు, విజయవాడ, ఒంగోలు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇప్పుడు మన చీరాలలో శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ నందు అన్ని రకాల జబ్బులకు ఉచిత ఓపి మరియు ఉచిత ఆపరేషన్లు చేయబడును. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్, చర్చి రోడ్, చీరాల. సెల్ 9000808198. మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, ఎంబీఏ, బిఎల్. ఎస్ఎస్సి 2019 ఫలితాల్లో శ్రీ గౌతమి నంబర్ 1. బట్టి విధానానికి స్వస్తి పలుకుతూ కాన్సెప్చువల్ విధానానికి నాంది పలికిన శ్రీ గౌతమి. ఐఐటి మెడికల్ ఫౌండేషన్ మరియు ఒలింపియా టెస్ట్లకు శిక్షణనిస్తూ నేడు ఎస్ఎస్సి ఫలితాల్లో 10కి 10 సాధించిన మా శ్రీ గౌతమి విద్యార్థులు 12 మంది. జిపిఏ 9.8 సాధించిన వారు 5, జిపిఏ 9.7 సాధించిన వారు 12 మంది, జిపిఏ 9.5 సాధించిన వారు 15 మంది, జిపిఏ 9.3 సాధించిన వారు 10 మంది, జిపిఏ 9.2 సాధించిన వారు 16 మంది, జిపిఏ 9 సాధించిన వారు 17 మంది, 9కి పైగా జిపిఏ సాధించిన వారు 87 మంది. మీ చిన్నారి బుడిబుడి నడకల బంగారు భవితకు శ్రీ గౌతమి స్మార్ట్ కిడ్స్ ఏసీ నర్సరీ టు 5th క్లాస్ సిబిఎస్ఈ సిలబస్. 2019 ఇంటర్ ఫలితాలలో చీరాల శ్రీ మేధావి ప్రభంజనం. జూనియర్ ఇంటర్ లో స్టేట్ ఫస్ట్. 10కి 10 జిపిఏ సాధించిన వారు 24 మంది, 9.5 జిపిఏకి పైగా 53 మంది, 9 జిపిఏకి పైగా 87 మంది, 8 జిపిఏకి పైగా 147 మంది. మొత్తం అన్ని సబ్జెక్టుల్లో 553 ఏ1 గ్రేడ్లతో శ్రీ మేధావి విజయ గర్జన. జూనియర్ ఇంటర్ లో స్టేట్ ఫస్ట్. 10కి 10 జిపిఏ సాధించిన వారు 17 మంది, 9.5 జిపిఏకి పైగా 31 మంది, 9 జిపిఏకి పైగా 54 మంది, 8 జిపిఏకి పైగా 103 మంది. అన్ని సబ్జెక్టుల్లో 439